బ్రో ఖుషి బ్రో ఖుషి మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు టైటిల్ పెట్టారు ఫస్ట్ కోపం వచ్చింది నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట ఏంద్ర మా అన్న టైటిల్ పెట్టాడని కానీ సాంగ్స్ వదిలిన తర్వాత కొంచెం బెటర్ అయిపోయింది అనమాట ఎందుకంటే లైగరు చాలా దారుణం అనమాట లాస్ట్ ఇయర్ ఈ ఖుషి టైటిల్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న టైటిల్ వాడుకోబట్టి కొంచెము అబో యావరేజ్గా అన్న సినిమా నిలిచిందని చెప్పొచ్చు మెయిన్ ఈ సినిమాకి ఏంటంటే హైలైట్ ప్రాణం సినిమా పాటలు బ్రో పాటలు కాపాడాయనే చెప్పొచ్చు అనమాట సినిమాకి అయితే సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది ఆలీ కామెడీ అయితే అల్టిమేట్గా ఉంది ఇంకా ఆలీ కామెడీని ఇంకొక 10 నిమిషాలు ఎక్స్పాండ్ కానీ చేస్తుంటే ఇంకా బాగా నవ్వుకునే వాళ్ళం ఆలీ కనపడితేనే సీన్స్ అన్నీ రివర్స్ అయిపోతాయి చాలా బాగుంది వెన్నెల కిషోర్ కామెడీ కానీ చాలా బెటర్గా ఉందన్నమాట ఇప్పుడు ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ సనాతన ధర్మం గురించి తీసుకున్నారనమాట నాస్తికులు దేవుడు ఉన్నారని ఒకరు లేరని ఒకరు వీళ్ళిద్దరి మధ్య ఒక కామెడీ లెవెల్లో హీరోయిన్ ఫాదర్ కానీ హీరో ఫాదర్ కానీ వీళ్ళిద్దరికి పోటీ ఉంటుంది అది కొంచెం ఎంటర్టైన్మెంట్గా బాగా థ్రిల్లింగ్ అనిపించింది అనమాట ఏంటంటే లాస్ట్కి ఏంటంటే దేవుడు నమ్మనోడు కానీ దేవుడు నమ్మేలా చేస్తాడు అదే మన ఇండియా ధర్మం కానీ మన భారతీయ ప్రాచీన చరిత్ర కానీ అదే గొప్పదన్నమాట అది చాలా బెటర్గా చూపించారు మెయిన్ ఏంటంటే -2 గంటల 45 నిమిషాలు ఉంది అది ఒక 20 నిమిషాలు కానీ తగ్గించుంటే ఆ ల్యాగ్ అనేది కొంచెం సినిమా పైన ఎఫెక్ట్ పడకుండా ఉండేది అది ఒక్కరో 15 నిమిషాలు ఆ చెత్త ఎగరేస్తుంటే బాగుండే అంతకు తప్ప మిగతా సినిమా అయితే ఓవరాల్గా బాగుంది విజయ్ దేవరకొండ కోలుకున్నాడని చెప్పొచ్చు అలాగే సమంత మసైటిగాతో కోలుకున్నది అసలు పర్ఫార్మెన్స్ చూస్తే సిక్గా ఎక్కడ లేదు మంచి హెల్తీగా పర్ఫార్మెన్స్ ఉందన్నమాట మూవీ అయితే చాలా బెటర్గా ఉంది బ్రో సాంగ్స్ అయితే హైలైట్ బ్రో ఎస్పెషల్లీ కాశ్మీర్ లొకేషన్స్ అయితే ఆ 4Kలో చూస్తూ ఉంటే ఆ మౌంటైన్స్ కానీ అక్కడ పారే నదులు కానీ అక్కడ జరిగే లవ్ స్టోరీ అయితే వేరే లెవెల్ అనిపించింది బ్రో 4Kలో చూస్తుంటే దిమ్మ తిరిగిపోతూ ఉంది చాలా బాగుంది మంచి ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు బ్రో సినిమాను అయితే వాచబుల్ బీజిఎం 5కి 3 ఇస్తాను బ్రో 5కి 3